లోక్సభ ప్రచార పర్వంలో భాజపా దూకుడు చూపిస్తోంది. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో ఆ పార్టీ నేతలు ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. మోదీ పాలనలో 10 ఏళ్లుగా దేశం సుభిక్షంగా ఉందని, మరోసారి భాజపాకు మద్దతివ్వాలని కోరుతున్నారు. నిజాలు చెప్పి గెలిచే సత్తా లేకనే రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు అంటూ కాంగ్రెస్ అబద్దపు ప్రచారానికి తెరతీసిందని భాజపా నేతలు దుయ్యబడుతున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. భువనగిరి భాజపా లోక్సభ అభ్యర్థి బూర నర్సయ్యకు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి పార్టీ సీనియర్ నేత మురళీధర్రావు హాజరయ్యారు. జాతీయ రహదారులు, రైల్వేలు అభివృద్దికి మోదీ గెలుపు మరింత అవసరమని బూర నర్సయ్య అన్నారు. విశేష సంపర్క్ అభియాన్లో భాగంగా మెదక్లో జరిగిన మేధావుల ఆత్మీయ సమ్మేళనానికి మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. విదేశాల్లో దేశ ప్రతిష్టను మరింత పెరగాలంటే భాజపాను గెలిపించాలని కోరారు. జహీరాబాద్ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. దేశాన్ని విశ్వగురువుగా మార్చాలంటే కమలం పువ్వు గుర్తుపై ఓటేసి భాజపాను గెలిపించాలని కోరారు. జోగులాంబ గద్వారలోని తేరు మైదానంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర మంత్రి మురుగన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలకు ప్రజలు మరోసారి బలి కావద్దని ఆమె కోరారు. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని ఆలూరులో భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమరును పక్కనబెట్టి భాజపాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇక్కడ పసుపుకి సంబంధించిన వివిధ పదార్థాలు తయారు చేసి వాల్యూ అడిషన్ చేసి మనం ఎగుమతులు చేయాలి. జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ తొందరగా కట్టుకోవాలి. ఇవాళ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అవుతున్నది, బోధన్ బీదర్ రైల్వే లైన్ అవుతున్నది, అటు మహారాష్ట్రలో ముత్కేట్ నుంచి ఆంధ్రాల కర్నూలు దాకా రైల్వే లైన్ డబ్లింగ్ పనులు అవుతున్నాయి. ఈ మూడు అయిపోయినాక అనేక రైళ్లు పెరుగుతాయి. నేను మీ అందరికి వాగ్దానం ఇస్తున్నా, నేను ఇక్కడ కంటైనర్ డిపో, డ్రై పోర్ట్ కూడా తీసుకొని వస్తా. అంటే పడవ మీద ఏదైతే షిప్ల మీద కంటైనర్లు ఎక్కుతాయో, మనము ఇక్కడ నుంచి ఎగుమతి చేసే పదార్థాలు ఇక్కడ నుంచి మనం అమెరికాలు, లండన్ లు పంపించాలి, బాంబేకి పోవాల్సిన అవసరం ఉండొద్దు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలా అనేక రాష్ట్రాలలో అవుతున్నాయి, కొత్తగా చెప్పేదేం కాదు. ఇది మెదక్ లోక్సభ పరిధిలోని మనోహరాబాద్ లో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. ఈ నెల 6న నల్గొండలో జరగనున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి కోరారు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఎంపీ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా చేసిండా నల్లగొండకి? 1 రూపాయి ఫండ్ తీసుకుని వచ్చిండా ఇక్కడ నల్లగొండకి? మీరు ఆలోచించండి, నల్లగొండకి సమస్యల గురించి కానీ పార్లమెంట్ లో ఒక్కసారైనా మాట్లాడిండా ఆలోచించండి? ఏ రోజు కూడా అభివృద్ది కోసం మాట్లాడినోడు కాదు, అభివృద్ది కోసం అడిగినోడు కాదు, చేసినోడు కాదు. వారసత్వ రాజకీయాల మీద తండ్రి పేరు చెప్పుకుని, తాతల పేరు చెప్పుకుని కాంగ్రెస్ నిజమైన సంస్కృతి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రఘువీర్ దాకా ఏది కూడా మేము ఇచ్చేస్తాం, మేము చేయలేస్తామని ఒక మాట చెప్పేది లేదు. జేపీ నడ్డా గారు 6 తారీఖు 3:30 గంటలకి నల్గొండ రాబోతా ఉన్నారు. అందరు కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం.